నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు కూడా చూద్దాం ఈనాడు పత్రిక మెజార్టీ స్థానాల్లో గెలవాలి బూత్ స్థాయి నుంచి పనిచేయాలి రాష్ట్ర నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం అనే వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసి ఇందులో లోక్సభ స్థానాల సమన్వయకర్తలకు అవగాహన కార్యక్రమం తెలంగాణ నుంచి హాజరైన డిప్యూటీ సీఎం మంత్రులు ఇతర నేతల వారి ఫోటో ఉన్నది ఆ ఫోటోకు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అనే మరో వార్త ఉన్నది పద్దెనిమిది వరకు నామినేషన్ల స్వీకరణ పోటీ ఉంటే ఇరవై తొమ్మిదిన పోలింగ్ రెండు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అనే వార్త ఈనాడులో మరో ఐటెంగా ఇచ్చింది ఇక తెలంగాణలో పెట్టుబడులకు గూగుల్ సంసిద్ధత సీఎం రేవంత్తో సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ అని ఆ ఫోటోతో సహా కూడిన వార్త ఈనాడు పత్రిక మరో టాప్ ఐటెం కింద ఇచ్చింది స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట అనే ఒక వార్త ఉన్నది మధ్యంతర భూ సమస్యల సత్వర పరిష్కారానికి మధ్యంతర నివేదికలోని ధరణిపై జరుగుతున్న వరుస డెవలప్మెంట్కి సంబంధించిన ఒక వార్త కూడా ఇందులో నిన్న తొలి భేటీకి సంబంధించిన వార్త ఇక అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది కేటీఆర్ వ్యాఖ్య కాంగ్రెస్ డిఎన్ఏలోని హిందూ వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్య పచ్చజెండా మచ్చపడకుండా ఎన్నికల నిర్వహణ సీఈఓలకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్దేశం అనే మరొక వార్తను లోపల పేజీలకి ఇండికేషన్ నుంచి మొదటి పేజీలో ఇచ్చింది వార్తనిగా స్థాయిలో వాతావరణ అంచనాలు అనే మరొక వార్త ఉన్నది విదేశీ ప్రయాణికులతో శంషాబాద్ కలకల అనే అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ప్రయాణికుల రద్దుకి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక నియంతృత్వమే ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం రామ్నాథ్ కోవింద్ కమిటీకి టీఎంసీ చీఫ్ మమత లేఖ అనే వార్త ఆంధ్రజ్యోతి మొద ఇయర్ ప్యానెలో హైలైట్ చేసింది ఇక వడ్డీ తక్కువ షరతులు ఎక్కువ తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలన్న సీఎం అని ఆరోజు సంబంధించిన ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది వీటితో పాటు దోస్తుకు సర్వీస్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగా సర్వీస్ రోడ్డు ఉండాల్సిన స్థలంలో నిర్మాణాలు అని ఆ రోడ్డుకు సేకరించిన భూమి అన్యాక్రాంతమైందని ఒక మ్యాప్ను ఆ ఫోటోను ఇచ్చి ద నూట యాభై కోట్ల విలువ చేసే భూమి అని బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు రెండు వేల పద్దెనిమిది నుంచి యథేచ్ఛగా క్రయ విక్రయాలు సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు గట్కేసర్లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ స్థలాల ఆక్రమణపై విచారణకు డిమాండ్ అనేది ఈ వార్త సారాంశం ముఖ్యమైన పాయింట్ కూడా హైలైట్ చేసింది ఇక నిషేధిత జాబితాలో భూములు మాయం అని ఈ మొదటి సమావేశం ధరణి కమిటీ సభ్యుల మొదటి సమావేశానికి సంబంధించిన ఒక వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఇక కార్యకర్తలే ఓడించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలని మరొక వార్త కూడా ఉన్నది పద్నాలుగు సీట్లు పక్క లోక్సభ ఎన్నికల పోరు మొదలైనట్లే ప్రచార ఉయాలకు పదును పెట్టండి తెలంగాణ కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి సీఎం క్యాంప్ ఆఫీస్గా పాయిగా ప్యాలెస్ పరిశీలించిన సిఎస్ అధికారులు భవన పటిష్టత సౌకర్యాలపై ఆరా ఆరో నిజాం పాలనలో నిర్మాణం గతంలో యుఎస్ కాన్సులేట్ ఇక్కడే అనే వార్త కూడా ఉన్నది ఇక హెచ్ఎండిఏ ప్రక్షాళన మరో వార్త ఉన్నది రాజుకుంటున్న మున్సిపల్ రగడ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది మున్సిపాలిటీల అవిశ్వాస నోటీసులు వర్ధనపేట చైర్పర్సన్ వై చైర్సన్ చైర్పర్సన్ పైన బెల్లంపల్లి చైర్పర్సన్ పైన నేడు అవిశ్వాసం బీఆర్ఎస్కు పద్దెనిమిది మంది కౌన్సిలర్ల గుడ్ బై ఇప్పటికే ఆరుమూరు నల్గొండ అస్తగతం మలుపులు తిరుగుతున్న అనే ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతిలో మొదటి పేదలో ఉందిగా సాగర్ పనులు ఆపండి ప్రాజెక్టు సిఈపై చర్యలు తీసుకోండి కేంద్రం అనే వార్త కూడా ఎన్జిటి సంబంధించిన ఒక వార్త ఉన్నది వీటితో పాటు సమస్యల మతమా తేల్చుకోవాలని ప్రజలకు చెబుదాం మత ప్రాతిపదికన బీజేపీ ప్రచారం రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ సంబంధించిన అయోధ్య రామమందిర ప్రారంభానికి వెళ్తారా లేదా దానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వేరుస్తున్న ఒక కథనం కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది పదమూడు నుంచి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి తొమ్మిది వరకు నిర్వహణ మహిళా రైతులపై వరాల జల్లుకు ఛాన్స్ అనే ఒక వార్త కూడా ఉన్నది ఇక మిగిలిన ఇద్దరు రాజీనామా బాటలు వైద్యలిగ యోచనలో టీఎస్సీ పిహెచ్ సభ్యులు కమిషన్ చైర్మన్ పదవి కోసం ఢిల్లీలో పైరవీలు అనే ఒక కథనం కూడా ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసి లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చింది ఇక సాక్షి పత్రికలో జమిలి అంగీకరించమని మమతా బెనర్జీ సమ లేఖ సంబంధించిన ఒక వార్త ఉన్నది గెలిస్తే నియంతలా పాలిస్తా అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ఆయన ముందే చెప్తున్నాడు గెలిస్తే నియంతలా పాలిస్తా ఆయన ముందే చెప్తున్నాడు మరి అమెరికా జనాలు ఏం చేస్తాడు నియంత్రణ తెచ్చుకుంటారనే తెలియదు కానీ సాక్షి మాత్రం ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసింది ఇక ప్రజల వద్దకు ధరణి పోర్టల్తో ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయ సేకరణ సలహాలు సూచనలు స్వీకరణ ప్రజాభిప్రాయం మేరకే ముందుకొని ధరణి తొలి బే కమిటీ భేటీకి సంబంధించిన వార్తను సాక్షి కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ముప్పై ఒకటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో వార్త ఉన్నది కాంగ్రెస్ను ప్రజలకు క్షమించారని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా ఉన్నది వీటితో పాటు ప్రజాభిప్రాయం సామాజిక న్యాయం పదిహేను శాసనసభ ఆరు లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తను నియమించిన ఏపీ సీఎం జగన్ సంబంధించిన వార్త కూడా సాక్షి హైదరాబాద్ ఎడిచిన మొదటి పేజీలో ఇచ్చింది ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్ళం కేటీఆర్ సమీక్షలకు సంబంధించిన వార్త ఉన్నది ఇక స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి ఐదవ ర్యాంక్ అనే వార్త క్లీన్ సిటీలో విశాఖ నాలుగో స్థానం దానికి సంబంధించిన వార్త ఉన్నది ఇక కరెంటు బిల్లులు పెంచాల్సిందే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం అనే వార్త కూడా మొదటి పేజీలో సాక్షి చేసింది కలిసి పనిచేద్దాం గూగుల్ వారితో ముఖ్యమంత్రి బయటికి సంబంధించిన వార్త బీబీనగర్ ఎయిమ్స్లో డ్రోన్ అనే వార్త కాంగ్రెస్ టార్గెట్ పదిహేను అనే వార్త కూడా మొదటి పేజీలో సాక్షి హైలైట్ చేసింది నమస్తే తెలంగాణలో ఇయర్ప్యానల్లో కులం మతం పేరుతో రాష్ట్రాన్ని పాడు చేయొద్దు మీ తప్పుడు ప్రాధాన్యాలపై ఆత్మప్రజ్ఞ చేసుకోండి కర్ణాటక కాంగ్రెస్ సర్కారుకు మన్మోహన్ దాస్ సూచన అని ఏడో పేదలకు ఇండికేషన్ ఇచ్చి ఒక వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ బగ్గుమన్న విద్యార్థి అనే వార్త ఉన్నది పచ్చదనంలో చిచ్చు రెండు పాయింట్ ఐదు చెట్లపై వేటు యాభై పైగా జీవజాతుల బలి అని ఒక హైలైట్ చేసిండు నమస్తే తెలంగాణలోగా పెట్టుబడి సాయం తీరుబడిగా అనే వార్త ఉన్నది రైతు బంధుకు సంబంధించిందిగా అమెజాన్ క్రెడిట్ కేటీఆర్దే నీళ్ళ లెక్క నిగూఢం అనే మరొక కథనం కూడా ఇచ్చిన ఇందులో కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత అనే వార్త ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అని ఒక ప్రశ్నార్థకం ఇచ్చే ఒక వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది వీటితో పాటు ధార్మికమా రాజకీయమా సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తారా ప్రధాని గర్భగుడిలో ప్రతిష్టాపన చేస్తుంటే పీఠాధిపతులం బయట చప్పట్లు కొట్టాలా నిర్మాణం పూర్తి కాకుండా ప్రాణప్రతిష్ట ఎన్నికల్లో లబ్ధి పొందడానికైనా ఇదంతా శంకరాచార్య పీఠాధిపతుల ఆగ్రహం అయోధ్యకు రాబోమంటూ స్పష్టీకరణ అనే వార్త కూడా మొదటి పేజీలో వైలైట్ చేసింది నమస్తే తెలంగాణ మూడో పులిదైన వార్త ఉన్నది స్మార్ట్ ఫోన్లకు ఇక కాలం చెల్లు అనే మరో వార్త కూడా ఉన్నది నాలుగు తెలుగు దినపత్రికల్లో ఆయా పత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు ఇవి